రాబోయే పదేళ్లలో పౌల్ట్రీకి సంబంధించి ఆహార ధాన్యాల కొరత కానీ ఉత్పత్తి కానీ దీనికి సంబంధించి అనేక అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆవాసలో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. ఏదైతే పౌల్ట్రీ అసోసియేషన్ సంబంధించి మనం మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహార ధాన్యాల కొరత కానీ ఉత్పత్తి కానీ ప్రధానంగా మీరు ఈ వర్క్షాప్ ఉద్దేశం ఏంటి? సో ఒకటి అండ్ లైఫ్ స్టాక్ అంటే పౌల్ట్రీ కానీ డైరీ కానీ ఆక్వా కానీ అండ్ మిగతా యానిమల్స్ కూడా వచ్చే 10 సంవత్సరాల్లో ఫీడ్ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా, మనం సిద్ధంగా ఉన్నామా లేదా, లేకపోతే ఏంటి దానికి ఛాలెంజెస్ ఏంటి, దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అన్నది దాని మీద డిస్కస్ చేస్తానికండి సెమినార్. ప్రధానంగా ఈ సెమినార్లో ఏ అంశాలపైన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు? సో ఒకటి ఏంటంటే మేము ప్రత్యేక దృష్టి ఏంటంటే జిఎం మీద ఫస్ట్ ఏంటంటే అదే వచ్చే ఆపర్చునిటీ ఏంటి అన్నది డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఏంటి జిఎం వల్ల ఉన్న మనకి రిస్క్ ఏంటి, నిజాలేంటి, అపోలేంటి, అండ్ దాని తర్వాత ఏంటంటే దానివల్ల మనం సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది అదొకటి హైలైట్ చేస్తానికి. ప్రధానంగా ఇప్పుడు ఒక ప్రధాన సమస్య మనకి తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యానికి సంబంధించి ఆ నూకల కొనుగోలు విషయంలో కేంద్రం అయితే ససేమిర ధాన్యాన్ని కొంటాం, నూకలు మాకు సంబంధం లేదు, ఏదైతే రైసు ఆడించిన ధాన్యం ఏ బియ్యం ఉంటుందో అదే కొంటాం మేము, మిగతా అంతా మీరు చూసుకోవాలంటే కేంద్రం చెప్తే, ఇది పెద్ద వివాదాంశం అయింది. ఇప్పుడు ముఖ్యంగా నూకలు అనేది వెంటనే గుర్తొచ్చేది పౌల్ట్రీకి సంబంధించి, అక్కడ కోళ్ళకు ఆహారంగా ఉపయోగించేది నూకలు కూడా, మిగతా ఏదైతే జొన్నలు కానీ ఇతరత్ర మీరు వాడతారో సోయాబీన్ వీటితో పాటు అవి తగ్గించి నూకలు పెంచితే కొంతవరకు ఇక్కడ రైతులకు ఉపయోగం కలగవచ్చు, ఇప్పుడున్న సమస్యకి కొంతవరకు పరిష్కారం కనిపించవచ్చు. మీరేమంటారు, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఈరోజు పౌల్ట్రీ పరిశ్రమ ఈ నూకలు కొనే విషయానికి సంబంధించి? సో ఒకటండి, మేము డెఫినెట్గా మేము నూకలు వాడవచ్చు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రైస్ ప్యారిటీ ఉందా. సో మొక్కజొన్న కన్నా నూకలు అంత మాకు అంత హై క్వాలిటీ కాదు. నూకలు అంటే క్వాలిటీ, మేము మాకు కాస్ట్ పెరుగుతుంది నూకలు వాడితే. సో ఆ ప్యారిటీ ఉంటే మేము డెఫినెట్గా వాడతాం. అయితే రెండోది నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రొడక్షన్ కాస్ట్లో నూకలు వర్సెస్ మొక్కజొన్న ఆలోచిస్తే అవసరమైన రిసోర్సెస్ ఫర్టిలైజర్స్ కానీ రసాయనాలు ఏదన్నా అని చూసారనుకోండి, అది కూడా చూసారంటే మొక్కజొన్న ఫార్మర్కి చాలా ఈజీ. రేపు మొక్కజొన్న అమ్ముడుపోతాం కూడా ప్రాబ్లం కాదు, అంత గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేదు. అసలు గవర్నమెంట్ సపోర్ట్ ఆల్మోస్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీ కొనేసుకుంటుంది. సో అలాంటప్పుడు మీకు వాటర్ యూసేజ్ కానండి, లేకపోతే ఫర్టిలైజర్స్ అనండి, పెస్టిసైడ్స్ అనండి, లేబర్ అనండి, మీరు అన్నీ ఆలోచించారంటే మీకు వరి చాలా ఎక్కువ కాస్ట్. ఇది సబ్సిడీల మీద గవర్నమెంట్ సపోర్ట్ మీద ఏదో నడిపిస్తుంది, కానీ అవన్నీ తీసేస్తే మీకు వరి ఆ ప్రైస్కి నడుస్తుందా? వేరే సోయా మీరు మొక్కజొన్న మీద మీరు చేస్తుంది ఏంటి, ఏ సపోర్ట్ ఇస్తున్నారు, మీరేం అవసరం లేదు కూడా. సో అలాంటప్పుడు రాంగ్ ప్రోడక్ట్ గ్రో చేస్తాం ఎందుకు, మళ్ళీ దాన్ని అమ్ముకుంటాం తంటాలు పడతాం ఎందుకు? రైట్ ప్రోడక్ట్ చేశారనుకోండి, మేము చెప్తున్నా కదా మీకు ఇప్పుడు, ఇవాళ నేను నాకు $4 బిలియన్ ఎక్స్పోజ్ ఆపర్చునిటీ ఉంది మిడిల్ ఈస్ట్లో ఇండియా నుంచి, మాకు మొక్కజొన్న ఇదంతా సరైన ప్రైస్కి దొరక్క మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. మాకు అంత ఆపర్చునిటీ ఉంది ఇండియా, $4 బిలియన్ అంటే ఇండియాకి 50% మార్కెట్ మన పక్కన మన సంఖలో ఉంది వెళ్ళి మనం అమ్ముకుంటానికి. కానీ మనం ఎందుకు చేయట్లేదు, ఎందుకంటే మరి ప్రొడక్షన్ కాస్ట్ ఇండియాలో సోయా మొక్కజొన్న ఉందనుకోండి, నాకు బ్రెజిల్ కన్నా 50% ఎక్కువ ఇక్కడ ఇండియాలో కాస్ట్, మరి ఎట్లా నడుస్తుంది? మిగతా ఎంతవరకు ఒకవేళ నూకలు కనుక వాడకాన్ని పెంచుకోవాలంటే ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటి ప్రధానంగా, ఏ అంశాలు మనం పరిశీలనలోకి తీసుకోవాలి, ఎంతవరకు సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను 110 కేజీలు ఉండేవాడు 3 సంవత్సరాల క్రితం, ఇవాళ 80కి వచ్చాను. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే అన్నం తింటాం మానేశాను. అన్నం తింటాం ఆల్మోస్ట్ వారానికి ఒక రోజు తప్ప తిన్నాం. ఇవాళ ఎవరికన్నా అడిగారంటే రిక్వైర్మెంట్ అది, అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. అయితే ఇప్పుడు హెల్త్ కావాలంటే యూ హావ్ టు ఈట్ మోర్ ప్రోటీన్ ఎక్కువ తినాలి, కార్బ్స్ తగ్గించాలి. సో మోరల్స్ మీరు చూసే కొద్దీ జనాలు ఎక్కువ దాంట్లో ఆ డైరెక్షన్లో మూవ్ అవుతారు. మరి అంత డిమాండ్ లేని ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తాం ఎందుకు? ప్రొడ్యూస్ చేసి మళ్ళీ దాన్ని ఎవరు కన్స్యూమ్ చేయాలి? ఇప్పుడు జనాలు ఎక్కువ తిన్నారనుకోండి మీకు డయాబెటీస్లు పెరుగుతున్నాయి, హార్ట్ కండిషన్స్ పెరుగుతున్నాయి, జనాలు వెయిట్ పెరిగిపోతుంది. సో రైస్ ₹2లోని ఒక ఒక రామారావు గారు ఇచ్చిన టైంలో అంటే అది వేరే స్టోరీ. ఆ స్టోరీ ఇవాళ మారిపోయింది, కానీ ఇంకా మనం దానికే స్టక్ అప్పే ఉన్నాం కదా. సో నా పాయింట్ ఏంటంటే, మీరు ఫస్ట్ గ్రో చేస్తాం ఎందుకు, గ్రో చేసి మళ్ళీ దాన్ని అమ్ముకోవడానికి తంటాలు పడతాం ఎందుకు? డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ని వదిలేసి మీరు మొక్కజొన్న ప్రొడ్యూస్ చేశారంటే మేము కొనుక్కుంటున్నాం కదా. మీరు అదేం కేసీఆర్ గారు ఒక మోడీ గారు ఇద్దరు ఏమీ కొట్టుకోకర్లేదు దానికోసం.
ఏం కొట్టుకోకర్లేదు. ఇవాళ యుక్రెయిన్ మొక్కజొన్న పండిస్తే అసలు ఈ సమస్య ఉండదు, ఈ కొట్లాటే ఉండదు. అయితే ఇప్పుడున్న ఏదైతే ఈ పరిష్కారం దీనికి సంబంధించి నూకల విషయానికి మీరు ఏమైనా పరిష్కారం చూపించగలరా ఆల్ ఇండియా పౌల్ట్రీ అసోసియేషన్ తరఫున? నేను డెఫినెట్గా తీసుకుంటున్నాను అండి. ఇండస్ట్రీ ఆల్రెడీ తీసుకుంటుంది, ఎందుకంటే మొక్కజొన్న రేటు పెరిగే కొద్దీ మేము ఆల్రెడీ డైవర్ట్ చేసి చాలా మటుకు వాడతాం మొదలెట్టాం. బ్రాయిలర్కి నూకలు అంత ఈజీగా అంత పనిచేయవు, గుడ్లకి నూకలు బాగా పనిచేస్తాయి. సో దానికి ఆల్రెడీ వాడుతున్నాం మా మేము ఈ మాత్రం సపోర్ట్ చేయకపోతే మీకు చెప్తున్నా మీకు ఇంకా చాలా ప్రాబ్లం ఉండేది. ఇవాళ మీకు కొద్ద గొప్ప నడుస్తుందండి, ఎందుకంటే పౌల్ట్రీ డైవర్ట్ చేసి కన్స్యూమ్ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నా మీకు సొల్యూషన్ వస్తుంది దీనికి. అయితే బ్యూటీ ఏంటంటే అడ్వాంటేజ్ అంటే మొక్కజొన్న కానీ నూకలు కానీ ఇది ఏదైనా వన్ క్రాప్, ఇదే నెక్స్ట్ క్రాప్ మళ్ళీ అది వేయాలన్న కంపల్షన్ ఏం లేదు. అవునా, నెక్స్ట్ క్రాప్ మారిపోవచ్చు, ఇప్పుడు పర్మనెంట్ ఇదేం కాదు కదా ప్రాబ్లం. సో నేనంటే ఇప్పుడు కన్నా కొంచెం దీన్ని అర్థం చేసుకుని మారితే, దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే సీఎం గారు 2-3 సంవత్సరాల క్రితం మొక్కజొన్న వేయొద్దు అని పిలిపిస్తాం, ఇది దీనికి ప్రాబ్లం లీడ్ అయింది. లేకపోతే తెలంగాణ వాజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ మొక్కజొన్న, అది మానిపించేసి దీనికి డైవర్ట్ చేశారు, ప్రాబ్లం క్రియేట్ అయింది. సో ఐ మీన్ అది అదొక ఇష్యూ మనం అవగాహించాల్సింది దీంట్లో. సురేష్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఇంకొక విషయం మీతో మాట్లాడాల్సింది ఎగ్స్ సంబంధించి. గుడ్లు ఈరోజు నకిలీ గుడ్లు వస్తున్నాయి, ప్లాస్టిక్ ఎగ్స్ అనేవి బయట మార్కెట్లో దొరుకుతున్నాయి, ఒక గందరగోళ వాతావరణం. జనాలు అసలు ఆ గుడ్స్ తినాలా వద్దా, ఎగ్స్లో ఏవి నకిలీవి, ఏవి నిజంగా ఫామ్ నుంచి వచ్చినాయి అనేది కూడా తెలుసుకోలేని అయోమయ్యే పరిస్థితి. దీనికి సంబంధించి ఏమంటారు ఈ ఎగ్స్లో నకిలీ గురించి మీరేమంటారు? సో నకిలీ గుడ్లు అన్నది ఎక్కడ ఏం లేదండి. చైనా వాళ్ళు చాలా నకిలీలు చేయగలిగారు కానీ గుడ్డు నకిలీ చేస్తాం అన్నది వాళ్ళతో కూడా అవ్వలేదు, అవ్వదు కూడా. సింపుల్ అండి, ఎందుకంటే కోడి కన్నా బెటర్ మెషిన్ ఇంకోటి ఏది లేదు గుడ్డు తయారు చేస్తాను. మీరు ఎఫ్ఎస్ఎస్ఐ కూడా 3 సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నిజంగా గుడ్డు లాంటిది నకిలీగా తయారు చేయాలంటే మీకు 4 రెట్టింపులు ఎక్కువ ఖర్చు అవుతుందండి. సో 4 రెట్టింపులు ఎక్కువ ఖర్చు పెట్టి గుడ్డు కన్నా తక్కువలో అమ్మితే ఎందుకు, నకిలీ గుడ్డు ఎందుకు కొంటారండి మీరు? గుడ్డు కన్నా తక్కువలో దొరుకుతున్నాయి కదా ఏదైనా, అంతేనా? అది ఛాన్స్ లేనప్పుడు మీరు ఎందుకు కొంటారు, అది ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ అయ్యింది కూడా కొన్ని పాడైపోయిన గుడ్లు ఆమ్లెటో లేకపోతే ఏదో చేస్తే అది తేడాగా వచ్చేటప్పటికి అది నకిలీ గుడ్డు అనుకుని ఎవరో అనుమానపడి న్యూస్ తర్వాత మీకు తెలిసిందే. ఇంక వాట్సాప్లో వీళ్ళందరూ అంటే మేము గెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు మా ఇండస్ట్రీని పౌల్ట్రీని కట్టించాలని ఏం లేదు, వాళ్ళు ఏదో ఉంది యానిమల్స్ తినకూడదు అన్న కొంచెం ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ స్ప్రెడ్ చేస్తాం. అది అంతేగాని గుడ్డు నకిలీ అన్నది ఎక్కడ లేదండి. అండ్ అది కాక ఇవాళ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎగ్ కన్సంప్షన్ చాలా బాగా పెరిగింది మన దేశంలో లాస్ట్ 2 ఇయర్స్లో. కోవిడ్ వల్ల అందరికీ ప్రోటీన్ ఇంపార్టెన్స్ బాగా అర్థమైంది, దాంతో ఎగ్ కన్సంప్షన్ చాలా పెరిగింది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే కోవిడ్ స్టార్టింగ్లో మాకు దెబ్బ కొట్టినా కోవిడ్ వల్ల పెరిగినంత ఎగ్ కన్సంప్షన్ మాకు ఎప్పుడు పెరగలేదు హిస్టరీలో. సో ఇప్పటికి నా రికమెండేషన్ ఏంటంటే ఏం ఆలోచించొద్దు, గుడ్డు గుడ్డుగా కొనుక్కుని రోజుకు 2 గుడ్లు తింటే మీ హెల్త్కి ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుందో మీరే మీకు 3 నెలల్లో తెలిసిపోతుంది. రాబోయేది సమ్మర్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నిజంగా పౌల్ట్రీ పరిశ్రమకి ఇది ఒక క్లిష్టమైన సమయం. ఇది చాలా చోట్ల పౌల్ట్రీ పరిస్థితి ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది, ఈ కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోబోతుంది ఈరోజు? సో సమ్మర్ అన్నది మాకు ఎవ్రీ ఇయర్ వచ్చేదండి, అది మేము ఇప్పుడు గత 15-20 సంవత్సరాలుగా దాన్ని ఎలా డీల్ చేసుకోవాలో నేర్చుకున్నాం కూడా. మాకు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఫీడ్ ప్రైసెస్ పెరిగిపోతామే మెయిన్ ఇది వచ్చింది. దానికి తగ్గ మేము ప్రోడక్ట్ ప్రైస్ పెంచక తప్పదు, చికెన్ కానీ ఎగ్ కానీ రేట్లు పెంచక తప్పదు, మా చేతుల్లో ఏం లేదు. సో అన్లెస్ మనం గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించి, ఎందుకంటే ప్రాబ్లం నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కాదు, నెక్స్ట్ 100 ఇయర్స్ ప్రాబ్లం ఇది. కన్స్యూమర్స్కి ఎస్పెషలీ కింద ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫుడ్ హై క్వాలిటీ ఫుడ్ మంచి రేటు మీద దొరకకపోతే దానికి పబ్లిక్ ఇంప్లికేషన్స్ ఏంటి, హెల్త్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్లో కానీ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. ఐ థింక్ అది అవగాహనించి గవర్నమెంట్ ఇండస్ట్రీ మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుంటాంలేండి, మాకు సమ్మర్కి సొల్యూషన్స్ ఉన్నాయి మేము చూస్తున్నాం. కానీ ఫీడ్ ప్రైసెస్ పెరుగుతుంటే చిన్నోళ్ళు నలిగిపోతున్నారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు. అది ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఎలాగో గ్రో అవుతున్నాం, ఎందుకంటే అవన్నీ సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తాం, ఇది అది అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే రేట్ వచ్చినట్టు మాకే అడ్వాంటేజ్ వస్తుంది అప్పుడు, ఎందుకంటే అప్పుడు చిన్నోడు ఉండట్లేదు. సో ఐ థింక్ అది చాలా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు, ఎందుకంటే ఒక గుడ్డు పర్ క్యాపిటా ఎక్కువ తింటే 35,000 ఉద్యోగాలు వస్తాయి ఇండియాలో. సో ఇట్స్ క్రిటికల్ నౌ వి ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. గవర్నమెంట్ అవన్నింటిని ఫోకస్ చేసి ఇది ఎట్లా ముందుకు వెళ్ళాలా,
మీరు మొక్కజొన్న అంటారా సోయా అంటారా నన్ను అడుగుతూ వచ్చే 20 సంవత్సరాలు మీరు ఎంత ప్రొడ్యూస్ చేసినా ఇండియాలో మనకి ఏం దోకలేదు, మేము కన్స్యూమ్ చేసేస్తాం. కానీ మీరు రైస్ ప్రొడ్యూస్ చేసి కొనుక్కోమని గాలపడతాం అవసరం ఉంది అన్నది నా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే ప్రధానంగా పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా ఫీడ్ విషయంలో కొంత ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ ధరలు తగ్గిస్తే కొంతవరకు మిగతా చికెన్ కానీ ఎగ్స్ ధరలు కానీ తగ్గే అవకాశాలు ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే నూకల సమస్య ఉందో దానికి సంబంధించి ఇటు పౌల్ట్రీ పరిశ్రమ ఏదైతే ముఖ్యంగా అసోసియేషన్ తరపు నుంచి కూడా మా ప్రయత్నాలు మేము చేస్తాం. ముఖ్యంగా ఏదైతే వరి తప్ప ఇతర మొక్కజొన్న కానీ ఇతర ఏదైతే ఆహార ధాన్యాలపైన దృష్టి సారిస్తే కొంతవరకు ఈ సమస్య మెరుగవుతుంది అంటున్నారు ఏదైతే ఆల్ ఇండియా పౌల్ట్రీ అసోసియేషన్ సురేష్ చిట్టూరి. శేషు ఏబీపీ హైదరాబాద్.